వీడియోలోని పాత్రలు గిన్నెలు తటాలాలు గ్లాసులు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీ మనోభావాలు జీలకర్ర ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. భాయో ఆర్ బెహనో ప్రెజెంటింగ్ యు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. అందరికి నమస్కారం అండి. వచ్చావా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా? మీకు సారీ కావాలంటేనా? సరే నేను సారీ చెప్తాను. నాకు అర్థం కాలేదు సార్. లోకేష్ గారు మీకు సారీ. అరెస్టల్ ఎఫెక్ట్ అనుకుంటా. శ్రీరెడ్డికి గట్టిగానే తగిలింది పాపం. లోకేష్ గారు మీకు సారీ. ఆ బుతులు తిట్టేసి క్షమించండి సారీ అంటే వదిలేస్తారా? అట్టగా ఉంటాయి దెబ్బ పడితే. ఏం జరిగిందంటే అన్నా చక్కెర వస్తుంది అప్పుడు. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు. లోకేష్ నీ కళ్ళు ఎలా ఉంటాయి? నీకు అంతకు ముందు ఒకసారి చెప్పా కదా ఇలా ఉంటాయి. ఇలా ఉండి రాజకీయాలు చేస్తావు నువ్వు. ఈ గంగాళం గాడు, ఈ గంగాళం గాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగాళం. Hey, don't kill so many like this. Only once. Fasak. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన ఎల్లుల్లిపాయ గాడు నువ్వు. అటు నీ ఏజ్ ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్ళు. అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఏంట్రా ఇది, ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. ఫ్లాష్ బ్యాక్. ఈగల ఈకలు, దోమల గుయిగుయిలు. యా జై పవర్ స్టార్ అంట పవర్. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపో. పందులు గుంపులు, వీర తోడేళ్ల నక్క కూతులు. ఒకరోజు అందరికి చేదు. స్టార్ లో పవర్ పోయి తీసేయండి రా, పవర్ పక్కన పెట్టండి. ఆ నాడే కాపాడుకోలేడు. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి, కానీ ఈ నీడు కాపాడుకోలేడు. ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, భరిస్తాం, భరిస్తాం. త్రిప్లెక్స్ ఇవ్వండి అయ్యా. అయ్యో త్రిప్లెక్స్ అంటే ఇది అంటే ఆడి సీక్రెట్ బుక్, ఆడొక పుస్తకం రాశాడు, దాని పేరు త్రిప్లెక్స్. లెక్క మారుతురా నా కొడుకల్లారా. అవసరమైతే తాట కూడా తీస్తాం. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట ఊడిపోతారా మీ బాబచ్చి కొడతారా? అలాగే అనిత గారు సారీ. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నీ పైన పెట్టిన కేసులు ఎత్తేస్తారను. లేదంటే నేను అరెస్ట్ చేయకుండా ఉంటారను అనుకోవడం నీ భ్రమ. ఏమే లపాకి ముంజ అనిత. ఇవన్నీ నీ బతిగా ఇవ్వండి, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఒక వంకాయ ఎంత అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒకటి తెగ పేలిపోతుంది సేంట పకాయలాగా. ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడ మొదలైంది రచ్చ. ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడ వంకాయ ఎంత గారు, వంగలేని అనిత గారు, లేకపోతే వంగితే వచ్చిన అనిత గారు, మొత్తం మీద అనిత. బాగైందా ప్రతిదానికి? ఓ అరబలిసిన అరపందిలో ఉన్నావు కదా ఇబ్బంది. ఏరుకొస్తారో తెలియదు గాని ఇలాంటి పెచ్చ కంపలను అందరినీ ఏరుకుని వస్తారు. హోమ్ మినిస్టర్ అంటే నీకేమన్నా ఎటకారంగా ఉందా? గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందా. హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో తొందరలోనే చూద్దూ గానిలే, చాలా ముచ్చట పడుతున్నావు కదా. నెక్స్ట్ డేస్ ఇది నిన్నే. లేడీ పోలీస్ పవర్ ఏందో చూద్దూ గాని ఉండు, వెయిట్ చెయ్యి. నేను చూస్తుంటే అప్పుడెప్పుడు ఆయన సామెతోటి గుర్తుకొస్తుందిరా, మొగుడు పోయి పెళ్ళ పెడుతుంటే రంకు మొగుడిచి రాయించుకుంటాడని. నెక్స్ట్ ముహూర్తం నీకే.
నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా నిన్ను వదలరుగా. అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. మా దాకా ఇంటికి పీక్కోలేరు, బుచ్చి పీక్కోలేరు, మా ఎనకత మా ఎన్న ఉన్నాడని పేలిపోయావు, మాట్లాడవే. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి మనం గుర్రులు తిట్టేసినప్పుడు గుర్తు రాలేదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని? మేమైతే జగనన్నైతే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఈ రోజు మా ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ నువ్వు అరెస్ట్ అయితేనట్ట పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వు అని చెప్పేసి భయం పెట్టేసుకున్నాను ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ నువ్వు అరెస్ట్ లో అని అదని ఇదని వెళ్తే ఈ పెళ్లి కావాల్సిన పిల్లలకి పెళ్లిళ్ళు కూడా అవ్వవు. తమరు బూతులు ఇచ్చేసినప్పుడు మాత్రం కుప్పలు తప్పలకు వచ్చేసిన సంబంధాలని. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. అయితే మాట్లాడితే పెళ్ళిళ్ళు అయిపోతాయా పనికి మలుచుకుంటా? ఆ సిగ్గేం అనిపించట్లా నీకు అసలా? మా వాళ్ళు బలవంతం చేసి ఈ వీడియో చేపిస్తున్నారు. పాపం శెక్కుడు శెక్కుడే తీసుకొస్తారు. ఏమైందనా? ఏడ్చా అంటే ఇంక ఏడుపు ఒకటే తప్పు నీ బతుకు అంతేనా? వాటిని ఆధారంగా చేసుకొని సెక్కుతారు కంగారు పడ మాకు. ఒంట్లో కొవ్వు తీసేయకపోతే నన్ను అడుగు నువ్వు. జాత మరి మళ్ళీ లైవ్లు గట్ట పెట్టమాక గాపే. అలా తిట్టుకుంటూ పోతే, అలా అరెస్టులు చేసుకుంటూ పోతే ఎలక్షన్ ముందు ఒక దాకా తగ్గిసి జగనన్న జగనన్న ఒక్కొక్కరిని చేసేద్దామన్నా అన్నావు అంటే అది మీకేమైనా ఫైట్ చేయాలి అని అనుకుంటే హీరోతో ఫైట్ చేయాలి. అట్టగా ఉంటే దెబ్బ పడితే చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులతో మీరు ఫైట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. దాకా ఇంటికి పీక్కోలేరు, బుచ్చి పీక్కోలేరు, మా ఎనకతలు మా ఎన్న ఉన్నాడని పేలిపోయావు. మొన్న అనిత గారు మాట్లాడుతూ 5 రూపాయలు ఇస్తే పోస్టులు పెడతారు అని చెప్పేసి మమ్మల్ని అవమానంగా మాట్లాడారు. నువ్వు చెప్పు సారీ. ఓకే, నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నేను అరెస్ట్ చేయకుండా ఉంటారను అనుకోవడం నీ భ్రమ. ఏంటి బాబు అత్త మాట వేసావు? జగన్ అన్న అంటే మాకు ప్రాణం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదలడం అనేది జరగదు. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ ఇదో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి బెండయి అడుగుతున్నాను. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. అది నేను చెప్తాను. జై వైఎస్ఆర్సిపి, జై జగన్. పేటిఎం బ్యాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. బీగా ఉంటే ఉండదు ఒక చిన్న బిస్కెట్ గార్డ్ పక్కన. ఈ బిస్కెట్ గార్డ్ బిస్కెట్లు వేస్తే చాలు, ఒక పాల ప్యాకేజ్ ఇస్తే చాలు, అలా పడి ఉంటాడు అని చెప్పి. ఎంత తీసుకున్నా రూలింగ్ కూడా దగ్గర. జగన్ మామయ్య ఈ పవన్ ని అందియే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? మర్యాదకు పిలిచి ఒక బిస్కెట్ ఇచ్చినందుకు ఓ రెచ్చిపోయి కవితలు. నిన్ను 2 లక్షల పుస్తకాలు చదువుతావు గానీ నీకు మోటివేషన్ ఉండదు. మోడీ వచ్చి ఒక 2 మాటలు మాట్లాడితే నీకు మోటివేషన్ వస్తుంది, అప్పుడు దాకా నీకు లెగదు. ఈవీఎం ప్రొడక్షన్ వారి సిబిఎన్ ప్రభుత్వం.
మేము ఆడపిల్లలు కాదా, మాకు ఫ్యామిలీ లేదా, ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు. క్లాప్స్ మా రండి, నన్ను చంపగలరా, రేపు చేయాలి. వచ్చింది వయ్యారి వచ్చింది, అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. రేపు చేసే ధైర్యం లేదు, రేపు చేసే ధైర్యం లేదు. ఏమంటున్నాడు ఏమంటున్నాడు పోరాల్ అని అన్నాడు సార్. మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు. మాకు తెలుదులే, నీ మట్టగారు తెలివితేటలు నాకాడ చూపించుకో. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు. ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో నీకు దండమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో సమయంలో అనిత హోంమంత్రి అయిందో. ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కుణుకు లేదు. నేను ఇట్లాంటి బిస్కెట్లు తిన్నా, ఏసీ ఏస్ట్ చేసుకోకు, మ్యాటర్ కదా. ఆడపిల్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. వీళ్ళందరిని తీసి పడేసి రాష్ట్రపతి పాలన పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి రోజా గారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ రోజా అవుతుంది, ఇది ఎందుకు మాట్లాడుద్ది, దీనికేంటి సంబంధం? రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఐదు సంవత్సరాల్లో ఏం సంఖ్య నాకింది? అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎక్కడ అది, ఎక్కడ మాజీ మంత్రి? అదే అసలుకి అందరం అనవసరంగా దాన్ని గెలిపించారు గాని కళ్ళు మూసుకుపోయి జనాలు గెలిపించారు. గెలిపించినందుకు లేడీస్ ని పబ్లిక్ ని ఆమె ఏమి మాట్లాడిందో పబ్లిక్ కి తెలుసు, జనాలకి తెలుసు. అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళనైతే బయట నిలబడండి అని అడిగింది. అది అది ఎన్ని 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 దారుణాలు సార్! బెత్తడి కొట్లు వేసుకొని టీవీలలో డాన్స్ లేసింది, బయట రాజకీయం చేస్తుంది మరి. ఇప్పుడు వచ్చి అదే మహానటి లాగా చెయ్యాలని చూస్తుంది. నేను ఒక దళిత మహిళ అని మునిపలాగే చెప్పాను, ఏం అసలు ఎక్కడ ఆగట్లేదు. పెళ్లి పిల్లలను కూడా తీసుకెళ్లి రేప్ చేశారు, అప్పుడేం చేసింది ఇది? ఈ రోజు మాట్లాడుతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?